వెల్కమ్ టు మై ఛానల్ కీ ఐడియాస్ అండ్ లాక్స్. మన ఇంట్లోనే ఉన్న వస్తువులతో ఈజీగా ఫ్లూట్ ఎలా తయారు చేసుకుందాం చూసేద్దామండి. చాలా అంటే చాలా సింపుల్, మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ టైం పట్టిద్ది అంతే. మనకి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇంట్లో దొరికే ఐటమ్స్తోని. లెట్స్ గో స్టార్ట్ ఇట్. ఒక 4-5 న్యూస్ పేపర్స్ అండి. మీకు వీడియోలో కనపడుతున్న విధంగా మీరు రోల్ చేయండి. రోల్ చేసిన కాంచి మనం గమ్ పెట్టుకుంటే వెళ్తే మనకి తర్వాత అయినా మన పిల్లలకి ఇచ్చినప్పుడు కూడా అది ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. మొత్తం రోల్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక మనం చపాతీ ఎలా ప్లస్ చేస్తామో ఆ విధంగా మీరు కూడా ప్లస్ చేయండి. గమ్ అన్న కరెక్ట్గా అంటుకుంటుంది. సైడ్స్ ఎడ్జెస్ ఉంటాయి కదా, అవి ఒకటి కిందకి మెదుగుంటుగా మనం సమానంగా కట్ చేసుకుందాము. 2 సైడ్స్ నేనైతే ఒక పేపర్ తీసుకున్నానండి, కలర్ షీటు. మీరు కావాలంటే క్లాత్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనున్న ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేశాను. మీరు కావాలంటే పేపర్ అవైలబుల్, లేకపోతే మీరు క్లాత్ ఫ్యాబ్రిక్ క్లాత్తో యూజ్ చేయొచ్చు. అదేవిధంగా మీరు పేపర్ ప్లేస్లో క్లాత్ పెట్టుకోవచ్చు. మనం స్టార్టింగ్ నుంచి గమ్ వేసుకుంటే వెళ్ళిపోయాం అనుకో, లాస్ట్ ఎడ్జ్కి వచ్చినా గమ్ అయింది సరిపోతుంది. మొత్తం వేసినా కూడా బాగా క్లంజీ క్లంజీ అయిపోతుంది. నేనైతే రిబ్బన్ తీసుకున్నా అండి. సైడ్స్ ఎడ్జెస్ ఇంకా కొంచెం ఎంటీగా ఉన్నాయి కదా, సో వాటి కవర్ చేయడానికి కానీ స్టైల్గా బాగుంటుంది అనేసి నేను తీసుకున్నాను రిబ్బను. మీకు రిబ్బన్ అవైలబుల్లో లేకపోతే లేసెస్ ఉంటాయి కదా ఇంట్లో నార్మల్గానే, ఆ లేసెస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అవి కూడా లేకపోతే కలర్ పెయింట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేశాను కాబట్టి, అంటే ఇప్పుడు లాక్డౌన్ కదా బయటకు వెళ్ళడానికి ఎక్కడ షాప్స్ కూడా ఉండవు కాబట్టి ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేశాను. సో మీరు కూడా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకోవచ్చు చాలా ఈజీగా. మీరు పర్టికులర్గా అవే యూజ్ చేయాలని ఏమి ఉండదు, మన ఇంట్లో ఉన్న ఏ వస్తువునే యూజ్ చేసుకోవచ్చు. లేస్ లేకపోయినా క్లాత్ కూడా ఉంటుంది కదండి, అదే క్లాత్ డిఫరెంట్ కలర్స్ తీసుకొని చేసుకోవచ్చు. రిబ్బన్ ప్లేస్లో క్లాత్లు పెట్టుకోండి. మనకి ఇంకా సైడ్స్ న్యూస్ పేపర్ కనపడుతుంది కదా, సో నేను ఇంకా అదే పేపర్ తీసుకున్నాను కలర్ పేపర్, నాకు మిగిలిపోయిందని. సో దాని బదులు మీరు ఇంకేదైనా న్యూస్ పేపర్ కానీ వైట్ పేపర్ కానీ, న్యూస్ పేపర్ కానీ వైట్ పేపర్ బాగుంటుంది, వైట్ పేపర్ యూజ్ చేయండి. ఎగ్స్ట్రాస్ అన్ని మనం కట్ చేసేసుకుందాం. Thank you.
అదే విధంగా సెకండ్ సైడ్ కూడా చేసుకోవాలండి. నేను అదే రిబ్బన్ తీసుకున్నానండి మళ్ళీ, కానీ అది కొంచెం లెంత్ తగ్గించాను. దాన్ని కొంచెం డిస్టెన్స్లో మీరు ఎక్కడేం పెట్టుకోవచ్చు అండి. నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ ఒక పెడదామనేసి పెడుతున్నాను నేను. మీరు అదే ప్లేస్లో ఇంకేదైనా లేస్ కానీ కలర్ పేపర్స్ ఏమైనా ఉన్నా యూజ్ చేసుకోవచ్చు. ఒక వైట్ పేపర్కి కలర్స్ వేసైనా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ సెకండ్ సైడ్ కూడా. నేను డ్రెస్ హ్యాంగింగ్స్ ఉంటే అవి యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర కూడా డ్రెస్ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, పాత డ్రెస్సెస్ కానీ ఒకటి, అవి తీసుకొని నేను ఒక ఫ్లాస్టర్ వేసాను. డబుల్ ఫ్లాస్టర్ నాకు అవైలబుల్లో లేదు, సో నేను ఇలా యూస్ ఇలా ఆలోచించే చేశాను. దాన్ని మనం అంటించుకోవటమే. నేను ఒక చిన్న అట్ట ముక్కలా తీసుకొని దాని మీద ఒక డిజైన్లా తయారు చేస్తున్నానండి. అవి నార్మల్గా మనం ఇంట్లో కూడా ఉంటాయి, మిషన్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కడొకట్లు ఉంటాయి. నేను యాక్చువల్గా అవి చాలా రోజులైపోయిన తీసుకొచ్చి నా కాడు ఉన్నాయి, వేస్ట్గా అయిపోతుంది ఇలా యూజ్ చేశాను నేను. మీ కాడ అవి అవైలబుల్లో లేవనుకుంటే మనం పేపర్తో క్రాఫ్ట్ చేస్తాం కదండి ఫ్లవర్స్ అలాగా, మీరు అలాగో డిజైన్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయింది చూసారా అండి.
సో మనకి అక్కడ థ్రెడ్ కనపడుతుంది కదా, అది కనపడకుండా కొంచెం కవర్ చేద్దామని నేను అది అలా ట్రై చేశాను. మీ కాడ అది లేకపోతే ఫ్లవర్స్ అయినా మనకి డ్రెస్సెస్ కుంటే కదా ఫ్లవర్స్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా, అలా మీరు కూడా అటాచ్ చేసుకోవచ్చు. మనకి ఫ్లూట్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్, మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకోవచ్చు చాలా ఈజీగా అండ్ సింపుల్గా. చాలా అంటే చాలా సింపుల్, మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.